హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి. సిఐటియు జిల్లా కేంద్ర జనరల్ హాస్పిటల్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస వేతనం 21,000 ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హాస్పిటల్ సూపరింటెండెంట్ జయసింగ్ రాథోడ్ కు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ నుండి గుర్తింపు కార్డులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కరోనా పాజిటివ్ వస్తే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధి నిర్వహణలో కరోనాకు గురై మరణించిన వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వర్తింపజేయాలని కోరారు. కార్మికులు గత నెల 27-28 తేదీలలో ఆందోళన చేయడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మరొక మారు అలాంటి పరిస్థితి రాకుండా కాంట్రాక్టర్లతో కార్మికులకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సూపరింటెండెంట్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ వారం రోజుల్లో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కేంద్ర జనరల్ హాస్పిటల్ల మెడికల్ కళాశాల కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ముంతా నవీన్, పర్వతం రామయ్య, మారం నాగమణి, వరికుప్పల వినోద్ కుమార్, బుక్కరాజు, సైదులు, చినబొస్క నరేష్, వల్కి లలిత, కట్టా ప్రవీణ్, ఎం సబిత, మామిడి నాగయ్య మరియు కార్మికులు పాల్గొన్నారు.